గ్రహాలు మరియు వాటికున్న మరొక పేరు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి కుజుడు నెప్ట్యూన్ శని గురుడు మరొక పేరు వచ్చేసి సుపీరియర్ గ్రహం గోల్డెన్ ప్లానెట్ రెడ్ ప్లానెట్ నిర్మానుష్య గ్రహం ఆన్సర్ త్రీ ఆన్సర్ ఏంటి త్రీ కుజుడు రెడ్ ప్లానెట్ ఈ రెండు ఒకటే కుజుడికి మరొక పేరు రెడ్ ప్లానెట్ నెఫ్ట్యూన్ వచ్చేసి డి నిర్మానుష్య గ్రహం నెఫ్ట్యూన్ని నిర్మానుష్య గ్రహం అని పిలుస్తారు శని వచ్చేసి గోల్డెన్ ప్లానెట్ ఏంటి శనిని గోల్డెన్ ప్లానెట్ అని పిలుస్తారు గురుడు గురుడు గ్రహాన్ని సుపీరియర్ గ్రహం అని కూడా పిలుస్తారు ఓకేనా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇక్కడ రకం మరియు విపత్తు రెండు కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ రకం వచ్చినట్టయితే భూగర్భ విపత్తు వాతావరణ విపత్తు జీవపరమైన విపత్తు పారిశ్రామిక విపత్తు ఇక ఇవి రావడానికి కారణమైంది రసాయనిక అణు భూకంపం సునామీ సి తుఫాను కరువు అంటువ్యాధులు విషాహారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏంటి ఆప్షన్ వన్ భూగర్భ విపత్తు అంటే బి భూకంపం సునామీ వీటిని భూగర్భ విపత్తు అంటారు ఇక వాతావరణ విపత్తు వచ్చేసి సి తుఫాను కరువు జీవపరమైన విపత్తు వచ్చేసి డి అంటువ్యాధులు విష ఆహారం పారిశ్రామిక విపత్తు ఏ రసాయనిక అణు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇక్కడ పథకం పేరు మరియు ప్రారంభించిన తేదీ ఈ రెండు ఇవ్వడం జరిగింది పథకం పేరు సన్న బియ్యం మిషన్ కాకతీయ గ్రామజ్యోతి అమ్మఒడి ఇక ప్రారంభించిన తేదీలు వచ్చేసి రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేడు రెండు వేల పదిహేడు జనవరి ఒకటి రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేడు మార్చి పన్నెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏంటి ఆప్షన్ టూ సన్న బియ్యం పథకం ప్రారంభించిన తేదీ బి రెండు వేల పదిహేడు జనవరి ఒకటి ఇక మిషన్ కాకతీయ వచ్చేసి డి రెండు వేల పదిహేడు మార్చి పన్నెండు గ్రామజ్యోతి వచ్చేసి ఏ రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేడు అమ్మఒడి సి రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జాబితా వన్ జాబితా టూ ఇవ్వడం జరిగింది జాబితా వన్ వచ్చేసి గగన్ జీ కార్టో షాట్ మంగళయాన్ జాబితా టూ సమాచార ఉపగ్రహం భూ పరిశీలన ఉపగ్రహం మీథేను జాడను కనుగొనుటకు దిక్సూచి ఉపగ్రహం ఆన్సర్ ఫోర్ ఆన్సర్ ఏంటి ఫోర్ గగన్ వచ్చేసి దిక్సూచి ఉపగ్రహం జీ షాట్ ఏ సమాచార ఉపగ్రహం కార్టోషాట్ బి భూ పరిశీలన ఉపగ్రహం మంగళ్యాన్ వచ్చేసి సి మీథేన్ జాడను కనుగొనుటకు ఆన్సర్ ఏంటి ఫోర్ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలు మరియు అవి జరిగిన తేదీలు రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటగా ఘట్టాలు వచ్చేసి చలో అసెంబ్లీ సడక్ బంద్ సింగరేణి యాత్ర సాగరాహారం ఇక తేదీలు వచ్చేసి రెండు వేల పదమూడు జూన్ పద్నాలుగు రెండు వేల పదమూడు మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదకొండు నవంబర్ తొమ్మిది ఆన్సర్ త్రీ ఆన్సర్ ఏంటి త్రీ చలో అసెంబ్లీ వచ్చేసి రెండు వేల పదమూడు జూన్ పద్నాలుగున జరిగింది సడక్ బంద్ వచ్చేసి బి రెండు వేల పదమూడు మార్చి ఇరవై ఒకటి సింగరేణి యాత్ర వచ్చేసి డి రెండు వేల పదకొండు నవంబర్ తొమ్మిది ఇక సాగరహారం వచ్చేసి సి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పై వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫైవ్ క్వశ్చన్స్ మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్